హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో ఫేమస్ అయిన ఆలూ మేతి అండి. అదేనండి, మనం డాబాల్లో రెస్టారెంట్స్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని మరీ తింటామే, అదేనండి ఆ రెసిపీ. ఇప్పుడు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఆ రెసిపీ కోసం స్టవ్ పెట్టేసి ప్యాన్ పెట్టేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టేసామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసుకుందామండి. నేనైతే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకుందాం. ఇప్పుడు మనకి పొటాటోస్ అనేవి స్వీట్గా ఉంటాయి కదండి, అందుకే నేను స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి. మీరు వద్దు అనుకుంటే ఒకటి తగ్గించుకోవచ్చు. మన ఆనియన్స్ ఇలా పేల్ పింక్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. అదేనండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి. ఇదిగోండి మన మసాలా అయితే వేగిపోయింది కదా, పచ్చి వాసన కూడా పోయిందండి. నేనైతే ఒక టొమాటోని ప్యూరీ చేసుకున్నానండి, ఇప్పుడు అది వేసేద్దాం. ఇంకేంటండి విశేషాలు? అందరూ ఎక్కడెక్కడ నేను చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి. టొమాటోస్ కూడా పచ్చి వాసన పోయాయి కదండి. ఇంకా మనం ఒక 2 నిమిషాల్లో బంగాళదుంపలు వేసుకుందాం. నేను 3 పొటాటోస్ అయితే కట్ చేసుకున్నానండి, కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ వాటర్ అయితే వేసుకుందామండి, మనం వేసుకున్న పచ్చి పొటాటోస్ కదా కొంచెం మగ్గడానికి. పొటాటోస్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోయిందండి. మాలాగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. చిటికెట్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం. కలుపుకుందామండి. పొటాటోస్ అయితే మగ్గాయి కదండి, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం మనం. పెరుగు ఉండలు లేకుండా కలుపుకొని వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. మళ్ళీ
పెరుగు వేస్తే మన గ్రేవీ కొంచెం చిక్కగా అయిద్దండి. మూత వేసుకుందామండి. చూసారు కదండి, మన పొటాటోస్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మెంతికూర వేసుకుందాం. నేనైతే 250 grams తీసుకుంటున్నానండి మెంతికూరని. ఇవి పెద్ద కట్టలు అయితే 4, చిన్న కట్టలు అయితే 5 అండి. నీట్గా ఒలిచేసి వాష్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా వేస్తున్నానండి. చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిద్దండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుందాం. అంతేనండి, మన రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్ ఫేమస్ రెసిపీ మేతి ఆలు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుని తినేద్దామండి. ఇది ఓన్లీ రైస్లోకి కాకుండా చపాతీస్, పుల్కాస్ కానీ, పూరీస్ కానీ చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేనైతే ఈరోజు అవేం చేయలేదు కాబట్టి రైస్లోనే తినేస్తామండి. వేడి వేడిగా రైస్ వండుకొని మీరు దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో మన కర్రీ అయితే. అంతేనండి, కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే డాబా స్టైల్ కూడా మనం చేసుకోవచ్చు. వావ్, యమ్మీ యమ్మీగా ఉంది కదా రెసిపీ. కలర్ఫుల్గా ఉందండి. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. వైటమిన్ ఏ ఉండిద్ది, కంటికి ఎంతో మంచిది, రక్తం పట్టిద్ది. వారానికి 2 సార్లు అన్నా ఉండేలా చూసుకోండి మీ ఇంట్లో ఆకుకూర. ఇదిగోండి మన ఆలూ మేతి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నానండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. చూసారు కదండి, మళ్ళీ మరొక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండి.